ఆషాఢమాసం వచ్చిందంటే కొత్త జంటలతో పాటుగా మనకి మరొకటి గుర్తొస్తుంది. అదే గోరింటాకు. గోరింటాకు అంటే ఏ ఆడపిల్లకు ఇష్టం ఉండదు చెప్పండి? ఎర్రటి చేతులను చూసి మురిసిపోతారు. అలాంటి గోరింటాకు ఎలా పుట్టింది, దానివల్ల కలిగేటటువంటి లాభాలేంటి, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన గోరింటాకు గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. కాలంతరంలో అది వ్యవహారంలో గోరింటాకుగా మారింది. గౌరీదేవి బాల్యంలో చెలికత్తెలతో వనంలో ఆటలాడుకుంటున్న సమయాన రజస్వలయ్యింది. ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఒక మొక్క పుట్టింది. ఆ మొక్క వింతను చెల్లెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చాడు ఆ మహారాజు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతి అంశతో సృష్టించబడ్డాను, నా వల్ల లోకానికి ఏం ఉపయోగం కలుగుతుందని అడిగింది. అప్పుడు పార్వతి తన చిన్న చిన్న చేతులతో ఆ చెట్టు ఆకుని కోసింది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోయాయి. అయ్యో, బిడ్డ చేతి కందిపోయింది అని అనుకునేలోపుగానే, పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా కనిపిస్తోంది అని అంది. పర్వతరాజు, ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ యొక్క గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అతి వేడి తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన రంగుతోటి చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చి అలంకార వస్తువుగా కూడా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని చెప్తాడు. అది విన్న గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లను అందంగా తీర్చిదిద్దుకున్నారు. అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం కలిగింది. నుదుటన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటే గనుక నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీదేవితో బాధగా చెప్పగా, నుదుటిన పండదు అని చెప్పింది. కావాలంటే పెట్టుకుని చూడండి, గోరింటాకు నుదుటిన పండదు. ఇక శాస్త్రీయ పరంగా ఆలోచిస్తే గర్భాశయ దోషాలను తీసివేస్తుంది ఈ గోరింటాకు. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి సంబంధించి రక్తం చేరవేసే ప్రధాన నాడీలు ఉంటాయి. దానివల్ల అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరుకుని చిన్న ముద్దను ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం సమయంలో ఏర్పడే గర్భాశయ బాధలు కూడా నయమైపోతాయి. ఇక భర్తకి గోరింటాకుకి గల అనుబంధం గురించి చెప్పాలంటే, స్త్రీలోని హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువల్ల దేహం కూడాను అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతులకి పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండడం అనేది ఆ మగవారి యొక్క ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యంలోకి కారణమైనటువంటి భార్యని ప్రేమిస్తాడు కదా. అది ఇవన్నీ కూడాను మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు. గోరింటాకును మనం అందరం కూడాను శాస్త్రీయంగా కూడా ఆదరిస్తూ అన్ని విధాల ఆరోగ్యం ఆనందం కూడా లభిస్తాయి. నిజానికి ఈ యొక్క గోరింటాకు సంవత్సరం పొడవున మనకి దొరుకుతుంది. కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి ఈ ఆషాఢ మాసంలో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు ఈ యొక్క ఆషాఢంలో అత్తవారి ఇంట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఈ గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండిన చేతుల్ని చూసుకుని భర్తని గుర్తు చేసుకుని మురిసిపోతుంది. చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు, అంత ఎక్కువగా ప్రేమిస్తాడు అని నానుడి ఉంది కదా. ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటంటే, ఆషాఢ మాసంలో వర్షాకాలం. ఈ యొక్క వర్షాకాలంలో తడుస్తూ ఉండడం వల్ల కాళ్ళ పగుళ్ళు చర్మ వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా, గోర్లు పుచ్చిపోకుండా, శరీరంలో అతి ఉష్ణం పెరగకుండా కాపాడబడుతుంది. అంతేకాదు, ఇంతటి అద్భుతవంతమైన ఆరోగ్యకరమైన వనరు అయిన ఈ గోరింటాకుని ఈ రోజుల్లో హెన్నాగా కోన్లతోటి పెట్టుకుంటూ ఉన్నారు. కానీ అలాగ కాకుండా సంప్రదాయంగా మన పెద్దలు చేసినట్లు చెట్టుకి దొరుకుతున్నటువంటి ఆకుల్ని కోసుకుని పెద్దలు చెప్పినట్లుగా నూరుకొని పెట్టుకున్నట్లయితే గనుక ఆ ఔషధ గుణాలు మనకి నూటికి 100 పాళ్ళు లభిస్తాయి. ఇదండి
మనం అతి పురాతనమైనటువంటి గోరింటాకు యొక్క చరిత్ర. మరి ఆషాఢం వచ్చేసింది కదా, మనం కూడా గోరింటాకు పెట్టుకొని ఆనందిద్దామా?